బాలీవుడ్లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ నిర్మించాడు. సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు డిసెంబర్ 22న థియేటర్స్ లో విడుదలైంది. హారర్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు చోట్ల ఈ చిత్రం ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమాను వీక్షించిన ఆడియన్స్ తమ యొక్క అనుభూతిని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. సినిమాలోని సౌండ్ ఎఫెక్ట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని, సినిమా వ్యవధి తక్కువ ఉన్న కథను చాలా మంచిగా వర్ణించారని, సినిమా మొదలుకొని చివరి వరకు ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుందని ఒకరు రాసుకొచ్చారు. మరొకరు, కనెక్ట్ చూడదగిన చిత్రం కానీ పిల్లలతో మాత్రం వెళ్లకండని పేర్కొన్నారు. విఘ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. కొన్ని చోట్ల హారర్ అయితే పీక్స్ లో ఉంది. కెమెరా విజువల్స్ మనల్ని కొత్త లోకానికి తీసుకుపోతుందని ఇంకొకరు తెలిపారు. సినిమా చాలా బాగుంది, మంచి సౌండ్ ఎఫెక్ట్ తో ఉన్న మంచి సినిమా కనెక్ట్. కానీ ఇంటర్వెల్ సమయంలో కాస్త సినిమా డల్ అయినట్టు అనిపిస్తోంది. కానీ మొత్తంగా చూస్తే మంచి సినిమా, చాలా బాగుంది. సినిమాని మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లోనే చూడండి, మంచి ఫీల్ ఇస్తుంది. ఇలా పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా సినిమాకి తమ రివ్యూలు ఇస్తున్నారు.